కాంగ్రెస్ పార్టీ కళ్యాణ్ దుర్గం అసెంబ్లీ టికెట్ రేసుల్లో దివ్యాంగుడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉదిత్ సింహ ఉన్నాడా అవుననే అంటున్నాయి అంతర్గత ఆ పార్టీ సమాచారం అందుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఉదిత్ సింహ వీర విధేయుడు. రాహుల్ గాంధీ వద్ద నుంచి ప్రస్తుత పిసిసి చైర్మన్ షర్మిల, కాంగ్రెస్ పార్టీ మాజీ పిసిసి అధ్యక్షులు కళ్యాణ్ దుర్గం మాజీ మంత్రి రఘువీరారెడ్డికి వీర అభిమాని. కాంగ్రెస్ పార్టీ ఈసారి కళ్యాణ్ దుర్గం నుంచి ఒక సామాన్య కార్యకర్తకు టికెట్ ఇస్తే ఎలా ఉంటుందని పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. కాంగ్రెస్ పార్టీకి ఎంతో వీర అభిమానిగా ఉంటున్నాడు ఉదిత్ సింహ, ఒక దివ్యాంగుడు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరికి కూడా ఒక టికెట్ కూడా ఏ పార్టీలు కేటాయించలేదు. కాంగ్రెస్ పార్టీ దివ్యాంగులకు టికెట్ కేటాయిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. కళ్యాణ్ దుర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్ ఒక సామాన్య కార్యకర్తకు ఇస్తే పార్టీకి కూడా కలిసి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఒకనొక సందర్భంలో రఘువీరారెడ్డి ఒక బైక్ ర్యాలీలో కూడా అవసరమైతే ఉదిత్ సింహను కూడా నిలబెడితే ఓట్లు వేసే సత్తా కళ్యాణ్ దుర్గం ప్రజలకు ఉందంటూ ఒక మాట అన్న సందర్భం కూడా ఉందని ఆ పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. చూద్దాం కాంగ్రెస్ పార్టీ ఈసారి టికెట్ ఎవరికి ఇస్తుందో. అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణ దుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణ్ దుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వార్త చూసిన తర్వాత షేర్ చేయండి, లైక్ చేయండి.